నమస్కారం మేడం. నమస్తే అండి. మీ పేరు మేడం? స్వాతి అండి. పవన్ కళ్యాణ్ గారు బస్ యాత్ర చేయబోతున్నారు కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అద్భుతంగా జరుగుతుందండి. ఎందుకంటే మనకి మంచి చేయాలనుకుంటుంది ఒక్క పవన్ కళ్యాణే. ఇప్పుడు పదవి కావాలి, డబ్బు కావాలనే అస్సలు ఆశపడతలేదు. జనం బాగుండాలి అని ఒక్కటే. కానీ ఈసారి తను గెలిస్తే మనం కూడా బాగుంటాం, రేపటి మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు జరుగుతున్న పొజిషన్, జగన్ పొజిషన్ చూస్తున్నాం మనం. అటు అంటున్నారు, ఇటు అంటున్నారు, ఏమీ మనకి ఏమీ లేదు. అంటే మనకి ఏదో వచ్చేస్తుందని కాదు, మనకంటూ ఒక మన మంచి కోరే ఒక మనిషి రావాలని మేము కోరుకుంటున్నాం. నిజంగా ఈసారి కంపల్సరీ పవన్ కళ్యాణ్ వస్తారండి, ఇదైతే పక్క. ఈ బస్ యాత్ర వల్ల ప్రజలలో ఏమైనా మార్పు రావచ్చా? రావాలండి. రాకపోతే ఇంకా ఆయన చేస్తున్న దానికి వాళ్ళ ఇంకేంటంటే వేస్ట్, ఇంకా అంతే. ఆయన మన కోసం అంతకు, ఆయన ఒక్క సినిమా చేస్తే బోల్డ్ కోట్లు వస్తాయండి. అవన్నీ వదిలేసి మన కోసం రోడ్డు అంతా తిరగాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ మారాలి ఇప్పుడు మనుషులు, మన కోసం తిరుగుతున్నాడు, మన భవిష్యత్తు గురించి బాగుండాలని తిరుగుతున్నారు. కాబట్టి కంపల్సరీ వాళ్ళు మారాలి. ఈసారి ఆయనకు ఓటు వేయాలి, గెలిపించాలి. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేశారు, రెండు చోట్ల ఓడిపోయాడు కదా, ఈసారి గెలుస్తారు అనుకుంటున్నారా మీరు? గెలుస్తారండి, అదంతా స్కామ్ చేశారే కానీ ఇప్ప పక్కా గెలుస్తారు ఈసారి నిజంగా. అభిమానులు ఏమున్నా జయజయలు కొట్టడం, అరవడం తప్ప ఓట్లు వేయలేదని తనే ఒక సందర్భంలో అన్నాడు, దాని మీద మీ ఒపీనియన్? ఏం కాదండి, అవి ఓట్లు తారుమారు చేసేసారు అంతే. ఇదైతే మక్క తారుమారు చేసేసారు ఓట్లన్నీ. జయజయలు కొట్టమంటే మన హోటల్లో ఉండకపోతే జయజయలు కొట్టమండి, అవునా కదా? ఎవరిమైనా సరే పై పై జయజయ వేరు, నిజాయితీ చేసే ఓటు జయజయ వేరు. కంపల్సరీ ఈసారి వస్తుంది. ఎక్కడైతే తన ఎంత ఎన్నిసార్లు ఓడినా నిలబడతానని చెప్పాడే కానీ ఈసారి నన్ను గెలిపించాను నన్ను ఎప్పుడు ఎక్కడ అడగల, అవునండి. ఈసారి కంపల్సరీ వస్తారు ఆయన. జగన్ పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు? చెప్పాలంటే ఏమీ లేదండి, చెప్పడమే కానీ ఏమీ జరగట్లేదు కూడా. మీరు జగన్ పరిపాలన చూశారు, చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, ఇద్దరితో కంపేర్ చేస్తే ఎవరిది బాగుంది? ఇద్దరిది బాగాలేదండి, ఇద్దరిది బాగాలేదు. ఎవరు వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయకత్వం ఉన్నప్పుడు తన స్వార్థం బట్టి తను ఏం పెంచాలనుకున్నాడో అవి పెంచుకున్నాడు, తన లాభం చూసుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కరెంట్ బిల్ చూస్తే ఒక్క రోజుకి కూడా 1000 రూపాయలు వచ్చేస్తుందండి. టయానికి తీస్తారనుకో మాకే కలిసి వస్తుంది కదా. ఇప్పుడు గ్యాస్ బండ్ పెరిగిపోయినాయి, అన్ని ఎటుజెడ్ కరెంటు కూడా పెరిగిపోయింది. ఒక్కరోజు 2వ తారీఖు తీస్తే మాకు 1000 రూపాయలు దాటేస్తుంది. ఇవన్నీ తీసి మాకు అమ్మ ఓడని ఇవని రైతు భరోసా అని ఇస్తున్నాడు. ఎందుకంటే అలాగే మా డబ్బులు తీసుకుని మాకే ఇస్తున్నాడు, అనవసరం కదా. అది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి పోటీ చేస్తారని తెలుస్తుంది. ఒకవేళ తెలిస్తే ఫామ్ చేయొచ్చు వాళ్ళు ఇద్దరు కలిసి గవర్నమెంట్ని? ఏమి చేయరేమో నేను, నాకైతే. ఎందుకంటే ఒకసారి వెళ్ళారు, ఏదో మా ఆయన ద్వారా వెళ్తే మంచి జరుగుతుందని ప్రజలు కానీ నేను వెళ్ళారు. ఈసారి ఏం కాదండి, ఈయన ఒక్కళ్ళే చేస్తారేమో. నేను సీఎం అవ్వచ్చా పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో? ఎందుకు అవ్వకూడదండి, అవ్వచ్చు, పక్కా అవుతారు. అలా అంటారండి మీరు? అవుతారని అడుగుతున్నా నేను. అవుతారండి, కంపల్సరీ సార్, సీఎం పవన్ కళ్యాణ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం మేడం. నమస్తే అండి. మీ పేరు మేడం? లక్ష్మి. పవన్ కళ్యాణ్ గారు బస్సు యాత్ర మొదలు పెట్టారు కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుంది, ఎందుకంటే గతంలో వైజాగ్లో జరిగింది చూశారు, ఇప్పుడు ఆయన ఏం చేస్తారో చూస్తారు. ఇంకా ఏమైనా మార్పు రావచ్చా ఈ బస్సు యాత్ర తోటి? వస్తుంది, వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఇప్పుడున్న పరిపాలన, ఇప్పుడున్న జగన్ పరిపాలన ఎలా ఉంది? ఏముంది, ఆయన గొప్పలేవో చేసుకుంటున్నారు. కానీ పరిపాలన ఎలా ఉన్నా సరే భవిష్యత్తు మంచి చూపిస్తుంది. ఇప్పుడంతా రాక్షస పాలన. ఎవరిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు వచ్చే ఎన్నికల్లో? పవన్ కళ్యాణ్ గారు రావాలి. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారా? తప్పకుండా. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు అన్న? ప్రకాష్. పవన్ కళ్యాణ్ గారు బస్ యాత్ర మొదలు పెట్టబోతున్నారు కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బస్ యాత్ర ఆయన చాలా ఆలోచనతో, ఆయన మామూలుగా పాదయాత్ర చేస్తేమో పబ్లిక్ బాగా ఇబ్బందిగా ఉంటుందని బస్ యాత్ర ప్లాన్ చేస్తున్నాడు. బాగానే ఉంది ఆ బస్సు, అది చూస్తుంటే చాలా బాగుందని. ఎందుకంటే అది మిలిటరీ దానిలాగా దానికి ఒక పేరు పెట్టాడు, అది చాలా వండర్ఫుల్గా ఉంది. అది బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను కూడా నేను. చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి. మామూలుగా అందరు సీఎంలు కాబోయే ఇంతకుముందు చాలామంది సీఎంలుగా రాకముందు ఏం చేయలేదు, కానీ ఆయన పని చేసుకుంటూ ఆయన ఓడించినా కూడా మళ్ళీ పబ్లిక్లోనే ఉంటూ ఆ పబ్లిక్ కోసం ఏదో సహాయపడాలని చేస్తుంటూ మళ్ళీ ఆయనకి డబ్బులు కావాలి కాబట్టి సినిమాలు చేసుకుంటూ
ఆ సినిమాలో వచ్చిన డబ్బులతో ఆయన బతుకుతూ వాళ్ళ దగ్గర కొంతమంది ఎంప్లాయీస్ ఉంటే ఎంప్లాయీస్ని బతికించుకుంటూ ఆ కార్యకర్తలకు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ తర్వాత కౌలు రైతులకు చేసుకుంటూ ప్రతి సమస్యని ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఆయన చాలా దాన్ని ఎత్తి చూపిస్తూ ప్రశ్నిస్తున్నాడు ఆయన కంపల్సరీగా మంచి లీడర్ అవుతారు ప్రజలు ఆయన ఇప్పుడు గుర్తిస్తున్నారు కంపల్సరీగా ఆయన సీఎం చేస్తారు అందులో మాత్రం నో డౌట్ ఇప్పుడు బస యాత్రతోటి మార్పు రావొచ్చు అనుకుంటారా అన్న వచ్చే ఎన్నికల్లో 100% మార్పు వస్తుంది ఎందుకంటే ప్రజలు ఇంతకు ముందు ఆయన సినిమావాడు కదా వాళ్ళ అన్నయ్య కూడా వచ్చి వెళ్ళిపోయాడు కదా ఏం చేస్తాడు ఈయన కూడా అలా వెళ్ళిపోతాడేమో అని చాలామంది అనుకున్నారు కానీ ఆయన రెండు చోట్ల ఓడించినా కూడా జనాల్లో పబ్లిక్లో వస్తున్నాడు ఆయన ప్రజల్ని ఆయన ఆయనకి ఏం కోరికలు లేవు ఆయనది ఏంటంటే చాలా సమస్యలు చాలా దాని మీద సతమతం అయ్యి చాలా ఆలోచనలతో ఏంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చాలాసార్లు ఆయన ఆలోచించుకున్నాడు ఆయన ఏది ఎలా తెలుస్తుందంటే ఆయన టీవీలో వచ్చి చెప్పేదాన్ని బట్టి ఆయన చేసే ప్రవర్తన బట్టి ఆయన చేసే హెల్ప్ని బట్టి ఆయన చేసే సహాయాన్ని బట్టి మనకు కూడా తెలుస్తుంటుంది మనం ఏమో ఆయన దగ్గరగా చూసింది లేదు ఇప్పటివరకు నేను పవన్ కళ్యాణ్ చూడలేదు కాకపోతే ప్రతిదీ ఆయన చేసే యాక్టివిటీ మనం చూస్తున్నాం కాబట్టి అది ఆయన కంపల్సరీగా సక్సెస్ అవుతా ప్రజలు కూడా ఆయన ఏంటి అనేది తెలుసుకుంటున్నారు ఆయనకి దగ్గర అవుతారు కంపల్సరీగా ఆయన్ని ఇలాంటి నాయకుడు మాకు కావాలని కోరుకుంటున్నారు కోరుకుంటారు కూడా ఓకే అన్న లాస్ట్ ఒక క్వశ్చన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి పోటీ చేయబోతున్నారని తెలుస్తుంది వీళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చా ఒకవేళ ఫామ్ చేస్తే పవన్ కళ్యాణ్ పొజిషన్ ఏముంటుంది ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తారా చేయరా అనేది మనకు తెలియదు అది అది ఊహాగానమే ఎంతవరకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు కలిసితే ఆయన ఏంది అనేది అంటే ఆయన కంపల్సరీగా ఆయన సీఎం కావాలని వచ్చాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అయ్యాడు అనుకోండి ఉపయోగం ఉంది మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు తర్వాత జగన్ వచ్చాడు అనుకుంటారు వాళ్ళిద్దరు కలిసినా కూడా అదేదో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే అప్పుడు ప్రజలకు ఏమని చేసేది ఆయన ఏం చేసేది ఆయన ఆలోచనలు ఆయన విధానం ఇవన్నీ తెలుస్తుంది మళ్ళీ చంద్రబాబు అయ్యాడు అనుకోండి మళ్ళీ ఏమవుద్ది ఇంతకుముందు చేసిందే కదా పాతే ఉంటుంది ఇందులో కొత్తదనం ఏముంటుంది మళ్ళీ ప్రతిపక్షాలు ఆపోజిట్ వైఎస్ఆర్ వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు అదే వాళ్ళిద్దరు కలిసినా కూడా పవన్ కళ్యాణ్ ఆయన సీఎం అయితే ప్రజలకు మంచి జరిగిద్దని నేను కోరుకుంటున్నాను నేను కూడా ఆలోచిస్తున్నాను ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు అనుకుంటున్నాను ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ